అండి, ఇప్పుడు మీరు చూడబోయేది మారేడుమిల్లికి ఒక 20 కిలోమీటర్స్ లోపల వైదుపూడి అనే ఒక గ్రామం ఉంది. అక్కడ ఒక వాటర్ఫాల్ ఉంది. ఆ వాటర్ఫాల్ చూడడానికి అని చెప్పేసి మనం వెళ్తున్నాం. ఒక అడవిలోంచి వెళ్ళాలి. చూడండి మొత్తం అంతా ఎలా ఉందో. ఫుల్ అంతా అడవి. ఇది వరకు టైగర్ రిజర్వ్ అంట, ఇప్పుడైతే లేవు. ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే మాత్రం పులులు అయితే మాత్రం ఉండే అంట. మొత్తం అంతా చాలా దట్టమైన అడవి. ఈ అడవిలోంచే వెళ్ళాలి. ఈ ఊరు వెళ్ళడానికి అయితే మాత్రం 2 పెద్ద కాలువలు అయితే మాత్రం మనం క్రాస్ చేయాల్సి వస్తుంది. ఇదైతే ఫస్ట్ కాలువ చూడండి. లోతు అయితే లేదు కానీ బాగా పెద్దగా ఉంది. వర్షాకాలం అయితే మాత్రం కొంచెం డేంజరస్ అంట. ఇప్పుడు వర్షం లేదు కాబట్టి ఇబ్బంది అయితే లేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ ఊళ్ళో వాళ్ళు, ఈ వైదుపూడి అనే గ్రామంలో వాళ్ళు ఏది కావాల్సి వచ్చినా చోడవరం అయితే రావాలి. ఇదే అడవిలో నడుచుకుంటూ రావాలి. ఇంకా ఒక బస్ ఫెసిలిటీ కానీ వాళ్ళకి ఏ ఫెసిలిటీ లేదు. మీరు చూసుకోవచ్చు మనకు ఒక్క బైక్ కూడా ఎదురవ్వదు. ఈ ఫుల్ డిఫారెస్ట్లోంచి పాపం వాళ్ళ నైట్ అయినా ఏదైనా ఇంకా హెల్త్ బాగోపోయినా సరే నడుచుకుంటేనే రావాలి. అందుగురించి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ నాటు వైద్యం మీద ఆధారపడతారంటండి. ఒక ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా కూడా ఇంక నాటు వైద్యం తప్ప వేరేది లేదు. మొత్తం అయితే 13 కిలోమీటర్స్ ఉంది. నేను ఇంకా అంతవరకు ఫుల్ లెంత్ అయిపోద్దని వీడియో కొంచెమే చూపించాను. మొత్తం అంతా ఫుల్ టేక్ షెట్లు. కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది. కాకపోతే చాలా భయం వేసింది. ఇద్దరమే ఉన్నాం, నేను మా తమ్ముడే వెళ్ళాము. అందుగురించి చాలా భయం వేసింది. ఇది అయితే సెకండ్ కాలువ. ఈ కాలువ కూడా పెద్ద కాలువే. ఈ కాలువ కూడా దాటి వెళ్ళాలి. ఇదైతే చూడండి లొకేషను ఎంత బాగుందో. చిన్న చేను మకం అనుకుంటా, ఎవరు లేరు. ఈ పొలంలో అయితే మాత్రం ఒక పాక ఒకటే వేసింది. ఈ ఇల్లు చూసాక అమ్మాయ అనిపించింది మాకు కొంచెం. కాకపోతే మనుషులు ఎవరు లేరు. ఈ కొండలను చూడండి, ఇవి పంచమహర్షి కొండలు అంట. వీటిని అలా అని చెప్పేసి పిలుస్తారంట, పంచమహర్షి కొండలు అని చెప్పేసి. లొకేషన్ అయితే మాత్రం కొంచెం నాకు అరకు పాడేరు సైడ్లో అనిపించింది. పొలాలు ఇవన్నీ చూసి చాలా చాలా బాగుంది గ్రీనరీగా. ఇది కూడా కొండే, కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇలా మొత్తం చేసి చేసుకున్నారు. ఇదిగో ఇప్పుడు ఈ వాటర్ఫాల్కి వెళ్ళాలంటే ఇలాగా, అక్కడ ఊళ్ళో రాజారెడ్డి అని ఒక అబ్బాయి ఉంటాడు, తను తీసుకుని వెళ్ళాము. ఇలా కొంచెం లోపలికి అయితే వెళ్ళాలి. బాగా లోపలికంటే బాగా లోపలికి కూడా కాదు, రోడ్ మీదకి కొంచెం దూరం అంతే. ఒక 300 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందేమో. అక్కడికైతే లోపలికైతే మాత్రం వెళ్ళాలి. ఇక్కడే ఉంటుంది వాటర్ఫాల్. అయితే వాటర్ఫాల్ చాలా పెద్దగా ఉంటుంది. కాకపోతే మేము వెళ్ళేసరికి కొంచెం వర్షాలు లేవు కదా, కొంచెం తగ్గింది. వర్షాకాలం అయితే మాత్రం చాలా బాగుంటుందంట. ఇలా నడుచుకుంటూ అయితే ఇంకో విషయం, ఈ లొకేషన్ ఉంది కదా, ఇక్కడైతే వీళ్ళు గంగాలమ్మ జాతర చేసుకుంటారంటండి. చాలా బాగా చేసుకుంటారంట. ఎక్కువ గిరిజనులు బాగా నమ్మేది కొండ దేవతల్ని బాగా నమ్ముతారు వాళ్ళు. ఈ జాతర అయితే మాత్రం మేలో ఉంటుందంట. ఈ లొకేషన్లోనే మొత్తం అంతా ఊరంతా వచ్చి చేసుకుంటారంట. ఈ ఒక 3 డేస్ ఉంటుందంట జాతర. అయితే 3 డేస్ కూడా ఇక్కడే చేసుకుంటారంటండి. అక్కడైతే కొన్ని పొయ్యిలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడే చేసుకుంటాం అక్క, మేము ఇక్కడే ఉంటాము అని చెప్పేసి అన్నారు. ఇంకో విషయం, ఈ వాటర్ఫాల్ దగ్గరకైతే 3 డేస్ బాయ్సే వచ్చి వంటలై చేస్తారంటండి. గర్ల్స్ అయితే రారంట, రానివ్వరంట. వీళ్ళు ఇక్కడ అన్నీ చేసి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారంట. మొత్తం అంతా ఫుల్ గ్రీనరీతో అయితే చాలా బాగుంది ఇది. కాకపోతే ఆ జర్నీలోనే మాకు కొంచెం భయం వేసింది, అంత అడవిలోంచి గమ్మున వచ్చేసాం ఇద్దరమే అని చెప్పేసి. చూడండి వాటర్ఫాల్ చాలా పెద్దది, బాగా ఎత్తులోంచి అయితే పడుతుంది. వర్షం వచ్చినప్పుడైతే ఇంకా బాగా ఎక్కువ ఉంటుందంట వాటరు. మొత్తం ఆ రాయి అంతా కూడా చాలా ఎక్కువ పడుతుందంట. ఇప్పుడు వర్షాలు తక్కువ కాబట్టి కొంచెమే ఉందక్క అని చెప్పేసి అన్నాడు రాజా. చూడండి బాగా హైట్లోంచి అయితే మాత్రం వాటరు పడుతుంది. చూడడానికైతే మాత్రం అక్కడ చాలా చాలా బాగుంది వాటర్ఫాల్. అయితే ఈ వాటర్ఫాల్స్కి వెళ్ళే దారిలో ఇంకొక 2 వాటర్ఫాల్స్ ఉన్నాయంట. అవి కూడా చాలా బాగుంటాయి. కాకపోతే అప్పటికే చాలా టైం అయిపోయింది, మళ్ళీ మేము ఆ డీఫారెస్ట్లోంచి వెళ్ళాలనేసి చూడలేదు. అవి నెక్స్ట్ వీడియోస్లో పెడతాను.